హాయ్డి నమస్తే చికెన్ టిక్కా మసాలా ఇది మన టేస్టీ రెసిపీ రోజు చేసుకునే చికెన్ గ్రేవీ కాని చికెన్ బిర్యానీ లేదా చికెన్ కర్రీ ఇవి నార్మల్ గా చేసుకుంటారు కానీ కాస్త డిఫరెంట్ గా ఇంకా టేస్టీగా చేసుకోవాలి అనుకునే వారికి ఈ చికెన్ టిక్కా మసాలాను పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రెసిపీని మీ ముందు ఉంచుతున్నా ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలను చూసేద్దాం బోన్లెస్ చికెన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటో ప్యూరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు కసూరి మెతి గరం మసాలా క్యాషియో మిలాన్ సీడ్స్ పేస్ట్ క్రీమ్ జీరా ధనియా పౌడర్ బోన్లెస్ చికెన్ తీసుకొని దానిలో ఒక 2-3 స్పూన్స్ పెరుగు జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు అదే విధంగా కాస్త కారం జీరా ధనియా పౌడర్ గరం మసాలా ఉప్పు అన్ని వేసుకొని చికెన్ కి బాగా పట్టేటట్లు కలుపుకొని మనం ఒక హాఫ్ ఎన్ అవర్ మినిమం హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఒక్కొక్క పీస్ ని తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ లో వచ్చేంత వరకు బాగా మనం చికెన్ ని ఫ్రై చేయాలండి డీప్ ఫ్రై కాదు ఇక్కడ మనం చేసేది జస్ట్ షాలో ఫ్రై చూడండి చక్కగా కలర్ వచ్చేసే చికెన్ అంతా ఇప్పుడు దీని ప్లేట్ లోకి తీసుకునేద్దాం అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం మీడియం ఫ్లేమ్ లో మాత్రమే మనం చికెన్ ని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి తర్వాత మళ్ళీ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని వేయించుకుందాం ఇప్పుడు కాస్తంత పసుపు కారం ఉప్పు జీరా పౌడర్ గరం మసాలా ఇవంతా వేసుకొని చక్కగా ఉల్లిపాయ ఈ మసాలా పౌడర్లంతా కలిసేంత వరకు ఒకసారి వేయించుకోవాలి టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకుందాం ఒక 2 పచ్చి టమాటోలను గ్రైండ్ చేసుకొని ప్యూరీగా చేసుకుందాం మనం ఇక్కడ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు క్యాషియో మిలాన్ సీడ్స్ పేస్ట్ వేస్తున్నాం తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుందాం మసాలా అంతా చికెన్ పట్టేటట్లు బాగా ఒకసారి కలుపుకుందాం కాస్తంత వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం 5-7 మినిట్స్ దాన్ని మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి ఆయిల్ అంతా బాగా బయటకు తేలుతోంది కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంది కదా ఇప్పుడు కాస్త కసూరి మెతిని వేద్దాం మళ్ళీ ఒకసారి కలుపుదాం ఇప్పుడు చివరిగా క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాం ఒక చిన్న కప్పుతో క్రీమ్ తీసుకుని యాడ్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి కర్రీ అంతా కలుపుకుందాం మిక్స్ అయ్యేటట్లు ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉందో కూర మంచి సువాసన కూడా వెదజల్లుతోంది వాటర్ మిలాన్ క్యాషియూ పేస్ట్ వలన కసూరి మేతి మ్యారినేషన్ ఇవన్నీ కూడా కూర యొక్క రుచిని మరింత పెంచుతాయి ఇది రోటీలో కానీ చపాతీ కానీ బిర్యానీకి సైడ్ డిష్ గా కానీ చాలా మంచి కాంబినేషన్ అండి తప్పనిసరిగా ట్రై చేయండి
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్ లో ఇవ్వండి. నమస్తే. Oh, 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 oh